बीजेपी राष्ट्र अध्यक्ष सोम वीरराजु रायलसीम कडप जिला प्रजा मनोभावाल दबे विधा अनुचित व्याख्य सर का पद्धति माटदेश पार्टी राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शी रेड्डी वेंकट सुब्बारेड्डी मंपड़ा कडप जिला पूर्णमामल मंडला विचे सदर्भंग आई मीडिया तो माटा बीजेपी राष्ट्र अध्यक्ष सोम वीरराजु रायलसीम तो कडप जिले पूर्ति आये हेच्चार హత్యలు చేసుకునే కడప జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడం అనివాక్యించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సబబు కాదని కడప జిల్లా రాయలసీమలో మహామహులు పుట్టిన గడ్డ కడప జిల్లా అన్నారు. కడప వాసులను కించపరిచే విధంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కడప జిల్లా కౌలకు కళాకారులకు నిలయం. ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలకు ఆనవాలమైనటువంటి కడప జిల్లా ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి కవులు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కాలజ్ఞానులు ఎందరో ఉన్నారు. అది కాకుండా తాము పస్తులుండి ఇతరులకు అన్నం పెట్టేటటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి గడ్డ కడప జిల్లా గడ్డ. అదే విధంగా చెప్పిన మాట కట్టుబడి ఎన్ని కష్టాలైనా అనుభవించేటటువంటి గడ్డ కడప గడ్డ. కాబట్టి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గడ్డ, ఈ గడ్డను ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు సిగ్గు శరం లేకుండా కూనీలు కూరిలు చేసేటటువంటి ఈ జిల్లాలో ఇక్కడ విమానాశ్రయాలు అని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనిని కడప జిల్లా బిడ్డగా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము. అన్ని పార్టీలు కూడా దీనిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలోని కవులు కళాకారులు విలేకరులు మేధావులు అందరూ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఖండన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సోమ వీరరాజు గారు మళ్ళీ దాని తప్పని చెప్పకుండా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పకుండా వివేకానందరెడ్డి కేసును చూసి నేను చెప్పి మాట్లాడినా అని చెప్తాం. దొంగతిరొద్దు సొల్లు వీరరాజు గారు, మీకు నిజంగా ధైర్యం దమ్ముంటే వివేకానందరెడ్డి గారి కేసు పైన ఏమి అనుకొని ఏమి మాట్లాడినారు, ప్రజలకు కడప జిల్లా ప్రజలకు స్వస్థమైనటువంటి సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నువ్వు చొర్లు కబుర్లు చెప్పొద్దు, నిజమైనటువంటి కబుర్లు చెప్పండి. జిల్లా ప్రజలను అవమానించే ప్రజల రీతిలో